ಕಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ವಿಶ್ವೇಶ್ವರ ನಮ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಧ್ಯಾಯ ಸರ್ವಜ್ಞ ಉಪಶಾಂತೆ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋನಿಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸ್ತುನ್ನಟುವಂತಿ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ಈ ವಿಡಿಯೋಲೋ ಹರ್ಷಿತ ಅನೇ ಪೇರು ಗುರಿಂಚಿ ಮನಂ ತಿಳಿಸುಕುಂದಾಂ. ಮರಿ ಈ ಹರ್ಷಿತ ಅನೇ ಪೇರು ಎನ್ ಅಕ್ಷರಾಲ ಪೇರಂಡಿ? 9 ಅಕ್ಷರಾಲ ಪೇರು. ಈ 9 ಅಕ್ಷರಾಲ ಪೇರುಲೋ ಶಾಲ್ದಿನ ಪದ್ಧತಿಲೋ 27 ನಂಬರು, మరి పైథాగరస్ పద్ధతిలో 47 నంబరు. ఇక్కడ గమనించండి, దాదాపు అందరూ న్యూమరాలజిస్టులు కూడా హర్షిత అనే పేరు పెట్టుకోమని చెప్తారు, కానీ దీంట్లో కూడా కొన్ని లోటుపాట్లు ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ 9 అక్షరాల పేరు మళ్ళీ 9 నంబరే వస్తుంది. కానీ మరి ఈ యొక్క జాతకాన్ని మనం పరిశీలించినట్టయితే మీ బర్త్ నంబర్ ఎంత, మరి డెస్ నంబర్ ఎంత? బర్త్ నంబరు ఒక 18 సంవత్సరాల వరకు పనిచేస్తుంది, ఆ తర్వాత డెస్ నంబర్ మీద ప్రభావం పడుతుంది. ఆ డెస్టిన్ నంబరుకు మీ యొక్క బర్త్ నంబరు డెస్టిన్ నంబర్కి మీరు పెట్టుకున్నటువంటి పేరు చాల్దియన్ మరియు పైథాగరస్ పద్ధతుల్లో నెగిటివ్ సంఖ్యాబలం ఉందా పాజిటివ్ సంఖ్యాబలం ఉందా, ఆ దాన్ని ఒకటి గమనించినట్టయితే మీ జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయండి. అంటే ఎన్నో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి, ఎక్కడ కూడా బ్రేక్ ఉండదు, చదువులో టాపర్గా నిలుస్తారు, అదేవిధంగా వివాహ విషయంలో ఉద్యోగ విషయంలో ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం అనేది కూడా ఉండదు. మరి హర్షిత అనే పేరు పెట్టుకున్న వారు ఈ కాంబినేషను ఈ సంఖ్యాపరంగా చూస్తే కొంతవరకు పర్వాలేదు, కానీ నష్ట జీవితాన్ని ఇస్తుంది. అంటే అవకాశాలన్నీ కూడా మనకు కళ్ళెదుట కనపడతాయి, కానీ ఏ అవకాశం కూడా మనం దాన్ని ఏది చేయలేము. అవసరానికి మనం ఏదో 99 మెట్లు ఎక్కుతాము, ఆ 99 మెట్లు ఎక్కిన తర్వాత చివరి మెట్లో స్థిరపడిపోతాం అనుకున్నప్పుడు ఆ జారి కిందికి పడిపోవడం, చదువు ఎంత ఏకాగ్రత అనేది కూడా కొంతవరకు కోల్పోవడం జరుగుతుంది. హర్షిత అనే పేరులో చదువుపై కొంత నష్టం వాటిల్తుంది. మొండితనము, మొండి స్వభావం కలిగి ఉంటారు పిల్లలు. మొండి అంటే తల్లిదండ్రులు చెప్పిన మాటను వాళ్ళు ససేమిరా ఒప్పుకోరు, వాళ్ళు తోచినట్టుగా వాళ్ళు చేస్తారు. ఫుడ్ విషయంలో కూడా చాలా ఫుడ్ చాలా తక్కువ తీసుకుంటారు ఫుడ్. ఆ తర్వాత అనారోగ్య సమస్యలు, చీటికి మాటికిలి ఎక్కువగా ద్వేషం, తర్వాత కోపాన్ని ఎక్కువగా కలిగి ఉండడం, ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతాయి. మరి అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళ పేరు మార్చుకోవాలి, సరి చేసుకోవాలి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. మరి హర్షిత అనే పేరు ఎవరు పెట్టుకుంటారు? పునర్వస నక్షత్రంలో పుట్టినటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఈ పేరు పెట్టుకుంటారు. ఈ పునర్వస నక్షత్రం ఎవరిదండి? సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి నక్షత్రమే పునర్వసం. మరి ఈ పునర్వస నక్షత్రంలో 4 పాదాలు కూడా చాలా బేషుకైన పాదాలు. కర్కాటక రాశి ఇది, జలతత్వ రాశి, దీనికి అధిపతి చంద్రుడు. అదేవిధంగా పునర్వస నక్షత్రానికి అధిదేవుడు గురువు. ఇది మంచి కాంబినేషన్. ఇలాంటి కాంబినేషన్లో పేరు పెట్టుకున్నప్పుడు ఆ పేరులో ఉన్నటువంటి బలాన్ని మనం సరి చేసుకుంటే సరిపోతుంది. అది ఆ బలం సరి చేసుకోవడం కూడా మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే చేసుకోవాలి. అలా అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి మీ పేరును ఒకసారి సరి చూసుకున్న బాధ్యత కూడా మీదని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీరు షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వేజ్ నా